తెలంగాణ తొలి అమరవీరుడు మరి శ్రీకాంతాచార్య యొక్క అమ్మ మా అమ్మ బాధపడుతు ఇట్లాంటి కొడుకులు పోతుంటే ఎంత బాధ నాన్న నా కొడుకు త్యాగం చేసి నీ కొడుకు నా దేవుడు ఎందుకు తీసుకుపోయినాను ఇవాళ శ్రీకాంతాచారి 4 కోట్ల ప్రజల గుండెలో తెలంగాణ కోసం త్యాగం చేస్తే ఆ పాటను కూడా 4 కోట్ల ప్రజల గుండెలు నిలిపిన సాయిచంద్ లేకపోవడం అనేది నాకు శ్రీకాంత్ పోతే ఎంత బాధ ఉందో ఇవాళ సాయిచంద్ పోతే కూడా అంతే బాధ 2009 నుంచి ఇప్పటి వరకు కూడా సాయిచంద్ ప్రతి స్టేజ్ మీద శ్రీకాంతాచారి పాట ఫస్ట్ సికింద్రాబాద్లో మీటింగ్ పెట్టినప్పుడు కేసీఆర్ సభకి కేసీఆర్ గారు మేము అందరం వేదిక మీద మరి శ్రీకాంతాచారి పాటతోటి ప్రతి ఒక్క మహిళ కన్నీరు పెట్టించినటువంటి పాట శ్రీకాంతాచారి పాట రాతి బొమ్మలను కొలువేనచ్చి కూడా ఇవాళ పాట లేదు సాయిచంద్ లేడు ఇక రేపు రాబోయే ఎలక్షన్లు కానీ ఎన్ని ఏళ్ళు శ్రీ సాయిచంద్ ఉన్నంత కాలం నా కొడుకు పాట పాడేవాడు ఇవాళ శ్రీకాంతాచారి పాట లేదు పాట కన్నా ముందు నా సాయిచంద్ లేడు నన్ను ఎక్కడ చూసినా అమ్మ అమ్మ అనేటాడు మొన్న కూడా అమరవీరుల దీపం రోజు కూడా అమ్మ అన్నాడు మా మనవరాలు నేను తీసుకుపోతా అమ్మ అని కూడా అన్నాడు అలాంటి సాయిచంద్ లేకపోవడం నాకు చాలా బాధ సిద్దిపేటలో హరీష్రావు గారు మీటింగ్ పోయినట్టు ప్రతి గ్రామాన ఈ పాట పాడేది ఇదే పాట పాడేది శ్రీకాంతాచారి పాట పాడి నన్ను కన్నీళ్ళు తెప్పించి ఎంతోమంది తల్లులకు కన్నీళ్ళు తెప్పించినటువంటి పాట పాడిన సాయిచంద్ సాయిచంద్ ఫ్యామిలీ వాళ్ళ కొడుకు వాళ్ళ బిడ్డ వాళ్ళ భార్య మంచిగా ఉండాలి భగవంతుడు వాళ్ళని ఆరోగ్యంగా అన్ని విధాలు ఆదుకోవాలని కోరుకుంటున్నాను అమ్మ నిజంగానే అమరవీరులకు సంబంధించి ఎన్నో కార్యక్రమాలు చేశారు ఆ రోజు మీ అబ్బాయి శ్రీకాంతాచారి విషయంలో కూడా మనం పెద్ద ఎత్తున అప్పుడు మనం కార్యక్రమాలు చేసాం నిజంగా ఆ రోజున కమ్మటి భోజనం పెట్టారు మీరు నిజంగా ఆయన గుర్తు చేసుకుంటూ శ్రీకాంతాచారి ఈ రోజున అటువంటి వ్యక్తి అక్కడ నిర్జీవంగా పడి ఉన్నాడు ఎలా ఎంత బాధాకరమైన విషయం ఇవాళ తెలంగాణ శ్రీకాంతాచారి చనిపోతే ఎంత జనాలు ఏడుస్తారు ఇవాళ సాయిచంద్ చనిపోతే కూడా అంతేమంది జనాలు ఏడుస్తారు తను పాటతోటి తను కాలు గజ్జగట్టి గొంగడేసి మహబూబాద్ల జూపల్లి కృష్ణారావు ప్రచారంలో కానీ ఎక్కడ కానీ ఇలా సాయిచంద్ పాటతోటి ఎంత హైలైట్ అయిందంటే అంత హైలైట్ అయింది ప్రతి ఒక్క పాట కానీ మాట కానీ ఇవాళ ప్రజలందరూ కూడా ప్రజల గుండెలలో నిలిచేటట్టు మరి ఇలా సాయిచంద్ పాడుతుండంటే అందరూ ఒకప్పుడు కేసీఆర్ గారు కూడా ఇప్పుడు కేసీఆర్ గారు ఎప్పుడు మాట్లాడతారని ఎదురు చూసే ప్రజలు సాయిచంద్ పాట ఎప్పుడు ఇందామని ఎదురు చూసే ప్రజలు అలాంటి సాయిచంద్ లేకపోవడం అనేది చాలా బాధ నాకు చాలా బాధ అనిపిస్తుంది తెలవగానే నేను వచ్చేసిన ఊర్లో కూడా సో నిజంగానే తెలంగాణ తొలి అమరవీరుడైనటువంటి సాయి ఎవరైతే శ్రీకాంతాచారి ఉన్నారో వాళ్ళ అమ్మగారు అమ్మగారితో కూడా నాకు మంచి అనుబంధం ఉండే నిజంగానే సాయిచంద్ అన్నతోటి శ్రీకాంతాచారి గురించి ఎన్నో కార్యక్రమాలు చేశాం మేమందరం కూడా అంతకుముందు జర్నలిస్టులకు ఉన్నప్పుడు సో నిజంగానే ఈ రోజున సాయిచంద్ లాంటి వ్యక్తి అంత గొప్ప గాయకుడు మన మధ్య లేకపోవడం వల్ల నిజంగా చాలా బాధాకరంగా ఉందని చెప్పేసి చాలామంది మాట్లాడడం జరుగుతుంది అలాగే అమ్మ యొక్క అభిమానాన్ని కూడా చాటుకోవడం జరుగుతుంది సో నిజంగానే వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసా వాళ్ళ మిస్సెస్ని కలిసారమ్మా కలిసిన వాళ్ళ బాధ అసలు మా బాబంటే ఏం లేకుండా పోయింది ఇప్పుడు వాళ్ళకి అన్యాయం చేసిపోయినట్టు ఇప్పుడు పిల్లలకు భార్యకు ఒక అన్యాయము ఏ కోట్లున్నా ఏ లక్షలు ఉన్న భర్త లేని లోటు అమ్మాయిలో కనిపిస్తుంది తండ్రి లేని లోటు అమ్మాయికి అబ్బాయికి కనిపిస్తుంది కాబట్టి అలాంటి బాధ ఎవరికి కూడా రావద్దు తెలంగాణ ప్రజలలో ఎవరు కూడా అంత చిన్న ఏజ్న దేవుడు అలాంటి వాళ్ళని వదిలిపెట్టాలి అలాంటి వాళ్ళు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను.